మసాలా దోశ ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా దోశ పిండి ఏ విధంగా తయారు చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. దోశ పిండి తయారు చేయుటకు కావాల్సిన పదార్థములు: బియ్యం, మినపబ్యాళ్ళు, ఉప్పు. దోశ పిండి తయారు చేయు విధానము: మొదట బియ్యం, మినపబ్యాళ్ళు బాగా కడిగి అరగంట సేపు నానపెట్టాలి. నానపెట్టిన వాటిని గ్రైండర్ ఆన్ చేసుకొని అందులో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత అందులో తగినంత నీళ్ళు, ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు అలా వేసుకున్న వాటిని ఈ విధంగా మెత్తగా అయ్యేదాకా 45 నిమిషములు ఉంచాలి. మెత్తగా అయిన పిండిని ఒక గిన్నెలోకి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్న తర్వాత ఆ గిన్నెను పక్కన పెట్టుకోవాలి. దోశ తయారు చేయు విధానం: ముందుగా పొయ్యి మీద పెనం పెట్టి బాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు దోశ పిండిని ఒక చిన్న ప్లేట్తో తీసుకొని ఈ విధంగా పెనం మీద వేసి ఇలా గుండ్రంగా తిప్పాలి. కస్టమర్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ పెనం మీదనే 2 దోశలు వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇందులోనే ఒకటి మసాలా దోశగాను మరొకటి ప్లెయిన్ దోశగాను చేసుకోవచ్చు. ఇందులో ఒక దానిపైన నూనె వేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్టును దోశ మీద వేసి ఈ విధంగా దోశ మొత్తం రాయాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న కారం పేస్టును దోశ మీద వేసి ఈ విధంగా దోశ మొత్తం అయ్యేలా రాసుకోవాలి. అలా రాసుకున్న దోశను 1 నిమిషము పాటు తక్కువ మంటతో మాడకుండా వేడి చేయాలి. ఇలా వేడి చేసిన దోశ మీద ముందుగా తయారు చేసుకున్న మసాలా వేసుకొని ఈ విధంగా దోశను మడవాలి. ఇలా తయారైన దోశను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లెయిన్ దోశను కూడా ఈ విధంగా మడిచి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మసాలా దోశకు కావలసిన పదార్థములు మరలా చూద్దాం. బియ్యం 3 కిలోలు, మినపబ్యాళ్ళు 400 గ్రాములు, ఉప్పు తగినంత, నూనె తగినంత, ఉల్లిగడ్డలు 250 గ్రాములు, టమోటాలు 250 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రాములు, బంగాళదుంపలు 250 గ్రాములు, క్యారెట్స్ 3, కరివేపాకు తగినంత.